అవును, మహేష్ బాబు గారిని కంగారు పెట్టే ఆ సంగతి ఏమై ఉంటుందబ్బా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మామా బశ్చంద్ర గురించి. ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరు గుర్తొస్తారు? సుధీర్ బాబు గారు. ఆయన మాట్లాడుతూ మా బావ మహేష్ బాబు కంగారు పడ్డారు అని సినిమా గురించి చెబితే ఆయన కంగారు పడడం జరిగింది అని చెప్పి అన్నారు. సినిమా ట్రైలర్ విడుదల వేడుక చాలా బాగా జరిగింది. తర్వాత ఏ సినిమా చేస్తున్నావని చెప్పి మహేష్ బాబు గారు అడిగితే మామా మశ్చంద్ర అని చెప్పాను, మూడు పాత్రలు పోషిస్తున్నాను అని. ఓ పాత్ర కోసం బాగా బరువు పెరగాలని దానికోసం సమయం వెచ్చించి మరీ బాగా తింటున్నాను అని చెప్పి చెప్తే దాంతో ఆయన కంగారు పడిపోయారంటే. కానీ తర్వాత కొన్ని సలహాలు ఇచ్చారు, గతంలో అలాంటి పాత్ర పోషించిన వారి గురించి చెప్పారంట. సో కృష్ణ గారు మన సుధీర్ బాబు గారి మావయ్య గారు నటుడిగా మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ప్రతి స్టేజ్ పైన సుధీర్ బాబు గారు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సినిమా టీం అందరి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో ముందుగా ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. ఈ సినిమా వారికి మంచి లాభం తెచ్చిపెడుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. హర్షవర్ధన్కు నేను చాలా పెద్ద అభిమానిని. పరిమిత బడ్జెట్లు అద్భుతంగా సినిమా తెరకెక్కించగల దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ప్రతి క్రాఫ్ట్ పైన ఆయనకి పట్టుంది. సంగీత దర్శకుడు అవ్వాలనుకునే కళతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత నటుడిగా రచయితగా దర్శకుడిగా మారారు. ఎప్పటి నుంచో ఆయనతో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటే ఇప్పటికీ కుదిరింది. ఇక సినిమాటోగ్రాఫర్ పీజీ వింద, ఎడిటర్ మార్తాండకే వెంకటేష్ గారితో నాకు ఇది నాలుగో సినిమా. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్తో మరో రెండు సినిమాలు చేస్తూ ఉన్నాను. వారి ప్రతిభకు ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అక్టోబర్ 6th ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సుధీర్ బాబు గారి ప్రాజెక్ట్ మామా మశ్చంద్ర డీటెయిల్స్ ఇవి.